రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో వీఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. ముస్తాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు నేడు బీఎస్పీ నాయకులు మద్దతు ప్రకటించారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్ బీఎస్పీ మండల శాఖ ఆధ్వర్యంలో మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతి కల్పించాలన్నారు. 55 సంవత్సరాలు దాటిన వీఆర్ఏల వారసులకు పదోన్నతి కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షులు తిరుపతి నియోజకవర్గ కన్వీనర్ రాజాబాబు బీఎస్పీ నాయకులు మండల వీఆర్ఏలు పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి వీఆర్ఏలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం మరి వీఆర్ఏల దీక్ష శిబిరాన్ని మరి జిల్లా కమిటీ తరఫున సందర్శించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి వీఆర్ఏల యొక్క కోరికలు ఏదైతే డిమాండ్లు వాళ్ళు ముందుంచారో ప్రభుత్వం ముందు, మరి అవి గుంతమ్మ కోరికలు కాదు, అవి రాజ్యాంగబద్ధంగా వారికి కల్పించబడాల్సినటువంటి డిమాండ్లు. వారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక రాత పరీక్ష ద్వారా కావచ్చు, లేకపోతే మరి వంశపారపరంగా కొన్ని 100 సంవత్సరాలుగా మరి వాళ్ళు వీఆర్ఏలుగా పనిచేస్తూ మరి 10 రూపాయలకు 100 రూపాయలకు జీతాలు ఉంటూ మరి ఇప్పటికీ ఇంకా 10,000 రూపాయల దగ్గరనే ఆగిపోయి నిత్యావసర ధరల రేట్లు పెరిగినప్పటికీ, సరుకుల యొక్క రేట్లు పెరిగినప్పటికీ గదే 10,000తో వెట్టి సాగిరి చేయించడం ఇది దురదృష్టకరం. మరి అలాంటి పరిస్థితి నుంచి మరి ఇప్పటి వరకు కూడా వాళ్లకు పే స్కేల్ అమలు చేయకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా మరి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా చేసి మరి ముసలివారు అయిపోయినప్పటికీ మరి వాళ్ళు వాళ్ళ నుంచి మరి వాళ్ళ కొడుకులో కోడల్లో ఎలిజిబుల్ ఉన్నటువంటి యువకులను 55 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ యొక్క వారసులకు మరి ఉద్యోగాలు అనేది ఇవ్వకపోవడం ఇంకా దురదృష్టకరం. తర్వాత మరి వీళ్ళకు కావాల్సినటువంటి ఒక పే స్కేలే కాకుండా మరి వీళ్ళకు ఉద్యోగమే కాకుండా మరి వీళ్ళు 23,000 వీఆర్ఏలు ఉంటే తెలంగాణ వ్యాప్తంగా, దాంట్లో మరి 3,000 మంది వీఆర్ఏలు రాతపూర్వకంగా వచ్చినటువంటి పీజీలు ఎంబీఏ పీజీలు డిగ్రీలు చేసినటువంటి ఎంతోమంది ఎంతోమంది విద్యావంతులు మరి ఆ వీఆర్ఏ ఉద్యోగానికి వాళ్ళు సెలెక్ట్ అయ్యి మరి గదే 10,000కి ఎలాంటి భద్రత లేకుండా ఎట్టిసాగిరి చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ కనీసం ప్రమోషన్ కూడా ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు, ఎందుకంటే వాళ్ళ పెద్ద చదువులు చదివినందుకు మరి వాళ్ళకు కూడా ప్రమోషన్ ఇచ్చుకుంటూ వీఆర్ఓగా అదేవిధంగా డీటీగా తర్వాత ఆర్ఐగా డీటీగా ఎంఆర్ఓగా వాళ్ళకి ప్రమోషన్స్ రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అవుతున్న వాళ్ళది ఎలాంటి న్యాయమైన ఈ 3 డిమాండ్లను ప్రభుత్వము మరి చేయడం లేదు. మరి దీంట్లో భాగంగా మరి వీళ్ళు దీక్ష ఎప్పుడైతే రిలే దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దిగిరో మొట్టమొదటిసారి తెలంగాణలో వీరి యొక్క బాధలు చూసి మన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మొట్టమొదటిసారి వీళ్ళ గురించి స్పందించి వీళ్ళ న్యాయమైన కోరికలు ఖచ్చితంగా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. దీక్ష చేపడుతున్నప్పటికీ మన తెలంగాణ సర్కారు కళ్ళు తెరవడం లేదు. ముఖ్యంగా వీళ్ళకు కావాల్సిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు న్యాయపరంగా కొట్లాడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళు కోరినటువంటి డిమాండ్స్ ఏవైతే వారసత్వ ఉద్యోగాలు ఉన్నాయో మరియు పే స్కేలు మిగతా సీసీఎల్ ఇలాంటి ఎన్నో హామీలు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అమలు పరచడం లేదు. కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాము వీళ్లకు సరైన న్యాయం చేయకపోయినట్లయితే. సో అందుకాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీళ్ళందరికీ వీళ్ళు కోరిన